ఎంతటి కాకరు తీరిన యోధులైనా సరైన ప్రత్యర్థి ఎదురైతే కాస్త వెనక్కి తగ్గాల్సిందే, లేకుంటే మూల్యం తప్పదు. ఇప్పుడు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా అదే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి చిత్తూరులోనే కాదు, రాయలసీమలో కూడా తనకు తిరుగులేదని భావిస్తున్న నాయకుడు పెద్దిరెడ్డి మొత్తం వైసీపీ రాజకీయాలను శాసిస్తున్నారు, ప్రత్యర్థులను కట్టడి చేస్తూ వచ్చారు. అయితే పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు, అందులోనూ రాజకీయాల్లో అస్సలుండదు. అందుకే ఇప్పుడు సీన్ మారిందే. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో పెద్దిరెడ్డికి అతిపెద్ద సవాల్ ఎదురవుతోంది. ఈసారి కిరణ్ నుంచి పెద్దిరెడ్డికి సెగలు తగులుతున్నాయి. పెద్దిరెడ్డి బాధిత వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని కిరణ్ తన వైపు తిప్పుకుంటున్నారు. గత 5 సంవత్సరాలుగా రాయలసీమ రాజకీయాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముద్ర చెరగనిదే. జగన్ కంటే పెద్దిరెడ్డి హవా నడుస్తూ వస్తోంది. దీంతో పెద్దిరెడ్డి చాలా దూకుడుగా ముందుకు వెళ్లారు. ఆయన బాధితులుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలు మిగిలారు. అయితే ఇప్పటి వరకు పెద్దిరెడ్డి అంటే గిట్టని రెడ్డి నాయకులు సైలెంట్ గా ఉండేవారు. ఇప్పుడు కిరణ్ ఎంట్రీతో ఆయనకు వారు దన్నుగా నిలుస్తున్నారు. రాజంపేట కూటమి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డిని ఖరారు చేసింది. గత 2 రోజులుగా రాజంపేట నియోజకవర్గంలో కిరణ్ పర్యటిస్తున్నారు, నేతల మద్దతు కోరుతున్నారు. దీంతో పెద్దిరెడ్డి వర్గంలోని రెడ్డి నాయకులు సైలెంట్ గా కిరణ్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. నిజానికి పెద్దిరెడ్డిని ఇక్కడ రెడ్లు కొన్నాళ్లుగా దూరం పెడుతున్నారు. కనీసం తమకు చిన్న చిన్న పనులు కూడా ఇవ్వకుండా పెద్దిరెడ్డి వర్గమే అన్ని పనులు చేస్తోంది. కనీసం చేసిన పనులకు కూడా డబ్బులు ఇప్పించకుండా పెద్దిరెడ్డి ఇబ్బంది పెడుతున్నారు. అదే ఇప్పుడు ఆయనకు మైనస్ గా మారింది, కిరణ్ కుమార్ రెడ్డికి ప్లస్ గా మారనుంది. రాజంపేట నియోజకవర్గం నుంచి 2వసారి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అక్కడ పేరుకే ఎమ్మెల్యేలు కానీ అందరూ డమ్మీలే. వైసీపీ కీలక నేతలతో పాటు రెడ్డి సామాజిక వర్గ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారందరికీ కిరణ్ కుమార్ రెడ్డి ఆశాదీపంలో మారిపోయారు. ఎలాగైనా పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టాలని వారంతా భావిస్తున్నారు. అందుకే సైలెంట్ గా మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్నికల్లో సైతం కిరణ్ కు మద్దతుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇక్కడ పెద్దిరెడ్డికి కిరణ్ తో చిక్కులు తప్పేలా లేవు. మరోవైపు భారత చైతన్య యువజన పార్టీ తరపున బోడి రామచంద్ర యాదవ్ గట్టి సవాల్ విసురుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో యాదవులతో పాటు బీసీ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం తన గెలుపు కోసమే ఆయన ప్రచారం చేయడం లేదు, పెద్దిరెడ్డి కుటుంబ పతనాన్ని కోరుకుంటున్నారు. అదే సమయంలో పుంగనూరులో టీడీపీ నేతలంతా ఒకతాటిపైకి వస్తున్నారు. కూటమి తరపున బరిలో దిగిన రామచంద్రారెడ్డికి ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నారు. దీంతో పెద్దిరెడ్డి ఫస్ట్ టైం పుంగనూరులో భయపడుతున్నారు. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం? ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని